పడుకునేసరికి లేట్ అయింది. నా ఫ్రెండ్ గిరి పూలదండలు సాక్షంతకాలు పెళ్లి పనులు చూసుకోవడానికి ఒకటి ఉండాలి కదా, అందుకని నీ గాజులు నగలు అన్ని తీసుకొచ్చుకున్నావు? బ్యాగ్ లో ఉన్నాయి. వెళ్ళా, వాడికి ఇచ్చేసా బ్యాగ్. వరలక్ష్మి, నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా, మేము ముందెళ్ళి ఆ తిరుపతి బస్సులో కూర్చుంటాం, తర్వాత వచ్చి నువ్వు లేడీస్ సీట్లో కూర్చు, ఎవరన్నా చూస్తే రిస్క్ కదా. సూపర్. ఇదిగో అమ్మా, తనకు తప్పే విషయం ఎవరికి తెలియదు కదా. సార్ తాజా తాజా పాలకోవా సార్. వద్దులే, పూలు తీసుకోండి సార్, రేపు తిరుపతిలో పెళ్లి పెట్టుకున్నారు, తినండి, పెళ్లిలో ఫ్రెష్ గా ఉంటారు. ఇద్దరు పెళ్లి కొడుకులు ఉన్నారా? ఫస్ట్ నైట్ కొద్దా పెళ్లిలో సాక్షి సంతకం పెట్టి అతని తర్వాత మీరే కదా సార్ రూమ్ లోకి వెళ్ళేది. అమ్మాయిని లేడీస్ సీట్ లో కూర్చోబెట్టారా? ఎవరికి అనుమానం రాకుండా బాగా మేనేజ్ చేస్తున్నారు సార్. పోరా మేను చోరా చేపల కళ్యాణం, ఆటల రొయ్య పీత బుచ్చల ఉల్లాచం. పోరా మేను చోరా చేప, పోరా మేను చోరా చేపల కళ్యాణం. ఎవరికి తెలియదన్నా, బస్ స్టాండ్ మొత్తం తెలిసిపోయింది కదరా. నువ్వు వద్దు, నీ బ్యాగ్ వద్దు, తీసుకో. ఇంకెప్పుడన్నా తిరుపతి వద్దామని ఫోన్ చేసావో చంపేస్తా. చెల్లిమా నీకు దండం. రే 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 రే, వీడిని నమ్ముకుని నేను దీపం రావద్దని చెప్పానే, ఫోన్ చేస్తే ఏం తిట్టిద్దాం. చెల్లమ్మా వస్తానమ్మా. ఎవరికీ తెలియకుండా వీళ్ళు వేసుకున్న ప్లాన్ అందరికీ తెలిసింది నా వల్లే. నా పేరు శివ, ఇదే నా ఆఫీస్. మొత్తం 20 ఫ్లోర్స్, 840 స్టాఫ్. ర్యాంక్ వైజ్ ఒక్కొక్క ఫ్లోర్లో వర్క్ చేస్తున్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత -3 వరకు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 37 మంది వర్క్ చేస్తున్నారు, అందులో నేను ఒకని. నా పని కాల్ టాపింగ్, జస్ట్ కాల్ టాపింగ్ మాత్రమే మీ పని. అసలు మనం సామాన్య ప్రజల కాల్స్ని అలా టాప్ చేయొచ్చా? అది లీగలా? ఖచ్చితంగా ఇల్లీగల్. నౌ యూ మస్ట్ బి వండరింగ్ వై ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ దిస్.
దేశ భద్రత కోసం, ప్రజల ప్రశాంతత కోసం మనం పబ్లిక్ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తున్నాం. సీనియర్ ఇంటెలిజెన్స్ టీమ్ కి ఎవరి మీదైనా సందేహం వస్తే ఆ పర్టికులర్ పర్సన్ ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి డెస్క్ కి ఫార్వర్డ్ చేయడం మాత్రమే మీ పని. కానీ ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, మానిటర్ బీప్ అలర్ట్ రాకుండా ఏ ఒక్క ఫోన్ కాన్వర్సేషన్ అయినా విన్నా రికార్డ్ చేసినా అది చాలా పెద్ద క్రైమ్. అలా చేస్తే మీ జాబ్ పోవడమే కాకుండా యు విల్ బి బిహైండ్ బార్స్. పబ్లిక్ కాల్స్ వినకూడదు, రికార్డ్ చేయకూడదు అనేది మాకు ఇచ్చిన ఆర్డర్. కానీ నేను పబ్లిక్ కాల్స్ మాత్రమే వింటాను. దానికోసం నేనే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. ఫోన్లో ఎవరైనా బెదిరించినా, ఏడ్చినా, హెల్ప్ అని అన్నా నా సాఫ్ట్వేర్ ఆన్ అయ్యి స్క్రీన్ లింక్ అవుతుంది. ఎవరికి తెలియకుండా వారం రోజులుగా ప్లాన్ చేస్తున్నాం. నడి సముద్రంలోకి ఎలా వచ్చాడు? ఐ ఆల్రెడీ సీన్ యువర్ రెస్యూమే శివా అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. గన్షూట్లో నేషనల్ లెవెల్ విన్నర్. మీరే రెండు కొత్త సాఫ్ట్వేర్స్ డెవలప్ చేశారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఐక్యూ, ఈక్యూ అన్నిట్లో మీరు ఓవర్ క్వాలిఫైడ్. మరి ఈ జాబ్ కి ఎందుకు వచ్చారు? జస్ట్ 40,000 రూపీస్ సాలరీ హియర్. మీకున్న క్వాలిఫికేషన్స్ కి నేను చెప్పే రెండు సర్టిఫికేషన్స్ చేయండి చాలు. ఇదే ఆఫీస్ లో థర్డ్ ఫ్లోర్ లో మీరు పనిచేయొచ్చు. అండ్ యూ కెన్ ఎర్న్ యాస్ మచ్ యాస్ ఐ యామ్ ఎర్నింగ్. లేదు సార్, నాకు సాలరీ చాలు. దిస్ ఇస్ జస్ట్ టేబుల్ వర్క్ శివ. లైఫ్ మొత్తం ఈ టేబుల్ లోనే ఎండ్ అయిపోతుంది. పర్లేదు సార్, నా జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఓకే దెన్. ఈయనకు వచ్చిన డౌటే నా ఫ్రెండ్కి, మా నాన్నకు కూడా వచ్చింది. మా నాన్న అడిగారు 40,000 జీతానికి పని చేస్తున్నామని. వేరే వాళ్ళ ఫోన్ కాల్స్ చాటుగా వింటాం. ఒకళ్ళు టాయిలెట్కి వెళ్తుంటే తొంగి చూడటం లాంటిదని తిట్టారు. పోలీస్ ఏంటి, ఇంకా జీతం ఎక్కువ వచ్చేదంట. ఒకరిని హత్య చేశాక అది వాడు చేశాడా లేదా వీడి చేశాడని కనిపెట్టి తీసుకెళ్లి కోర్టులో నుంచోబెట్టి చంపాడని ఒక లాయరు, చంపలేదని ఇంకో లాయరు. దాని తర్వాత జైలు, జైలు తర్వాత బెయిల్. ఒక ప్రాణం పోయాక ఇన్ని పనులు చేసే ఆ పోలీసు ఉద్యోగం నాకొద్దు. కానీ ఈ పనిలో ఒక తప్పు జరగడానికి ముందే నేను దాన్ని ఆపగలను. అది పేపర్లో రానక్కర్లేదు, టీవీలో రానక్కర్లేదు. నేను స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు. ఈ సొసైటీ నేను చేంజ్ ఏం చేయట్లేదు. కానీ ఆ రోజు తిరుపతికి వెళ్ళుంటే ఆ ఎదవల దగ్గర తన జీవితం నాశనం అయిపోయింది కదా. ఆ వరలక్ష్మిది, తన జీవితాన్ని నేను మార్చగలిగానుగా. ఆ అమ్మాయి చేతులెత్తి దండం పెడుతూ మీరు నా అన్నయ్య అంది. అది చాలు నాకు. పోయిన మార్చి 16వ తేదీ రాత్రి ఫస్ట్ టైం నేను తన వాయిస్ విన్నాను. రేపు హ్యూమన్ అనాటమీ సెమినార్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకే. సడన్ గా ఒక వీడియో, నన్ను చూడు అన్నట్టు బ్లింక్ అయింది. అయితే అంటే క్లిక్ చేసి చూసాను. ఏం వీడియో అది? అదే లాస్ట్ ఇయర్ మన లెసన్ లో వచ్చింది, హ్యూమన్ రిప్రొడక్టివ్. యు సా ఎ పోర్న్ వీడియో. ఓకే, అయితే ఏంటి ఇప్పుడు? కాదే, ఆ వీడియో చూసిన వెంటనే అలాంటివి 4-5 వీడియోస్ వచ్చాయి. ఓకే, ఏం చేసావు? కంటిన్యూస్ గా అన్ని చూసాను. ఎంతసేపు? జస్ట్ 4 అవర్స్. 4 అవర్స్? వస్తుంది ఇంకమ్మా, చాలే, వెళ్ళి పడుకో. లేదే, నాకు నిద్ర పట్టట్లేదు. సి, యు నో ఐ హావ్ 96% నౌ. ఐ నీడ్ టు గెట్ అట్లీస్ట్ 98%. అప్పుడే కదా నేను స్కాలర్షిప్ లో యూస్ వెళ్ళగలను. దానికి దీనికి ఏంటే సంబంధం? నేను స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. So, I just want to try it once.
పిచ్చా, వెళ్ళి నీళ్ళు తాగి పడుకో. నేను ట్రై చేశాను. ఏం ట్రై చేసావు? నిద్రపోవడానికి ట్రై చేశాను, పట్టట్లేదే. నాకు ఈ లవ్ గివ్ లాంటివి ఇంట్రెస్ట్ లేదు. దాని వల్ల స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి. మనకు అవసరం ఆ చెప్పు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఐ నీడ్ అ బ్లైండ్ డేట్. ఐ నీడ్ అ హ్యాండ్సమ్ గాయ్. నేనెవరో నా నెంబర్ ఏంటో అతనికి తెలియకూడదు, అలాగే తనెవరో తన నెంబర్ ఏంటో నేను తెలుసుకోను. నాకు నా కాన్సన్ట్రేషన్ తిరిగి రావాలి, నువ్వే హెల్ప్ చెయ్యాలి. చిచి, సిగ్గులేదే నీకు? ఏ, నువ్వు మరీ ఇంతలా రియాక్ట్ అవ్వకు. నీ గురించి నాకు తెలుసు. వెళ్ళి పడుకో మెంటల్. నాకు చెప్పినట్టు వేరే ఎవరితో చెప్పకు. మీరు గెస్ చేసింది కరెక్టే. ఆ నెక్స్ట్ డే నేను తన డైరెక్ట్ గా చూడటానికి వెళ్ళాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? నేనా? 28 డేస్ గా చూస్తున్నా. ఫస్ట్ డే రేమండ్ షర్ట్ వేసుకుని అక్కడ నుంచున్నా. సెకండ్ డే మోన్ బ్లాక్ బెల్ట్, బ్రౌన్ షూస్ వేసుకుని ఇక్కడ నుంచున్నా. ఫ్రైడే మాత్రం రాలేదు. ఆ నెక్స్ట్ డే ఐనాక్స్ థియేటర్ కు వచ్చావు. నీకు 2 రోజుల ముందు నేను కూర్చున్నాను. 2 గంటల్లో 8 సార్లు నన్ను చూసావు. ఎక్కడికి వెళ్ళినా రెడ్ ఎన్ఫీల్డ్ TS09 EF4005 లో వస్తూనే ఉంటావు. ఇంతటితో ఇవన్నీ ఆపే, అంతే. కంగ్రాచులేషన్స్, అమ్మాయి నీకు పడిపోయింది. ఒరే, ఫస్ట్ డే వేసుకున్న షర్ట్ నుంచి సాక్స్ దాకా అన్ని నోటీస్ వేసింది. 28 డేస్ అని రోజులు కూడా లెక్క పెట్టుకుంది. ఐనాక్స్ థియేటర్ లో 2 రోజుల ముందు కూర్చొని సినిమా చూడకుండా వెనకాలన్నా నిన్నే చూస్తుండిపోయింది. ఇంకెందుకు, వెళ్ళి లవ్ ప్రపోజ్ చేయి. నేను అమ్మాయిని లవ్ చేయట్లేదు. లవ్ చేయట్లేదా? మరేంటి? క్లాస్ అయిపోయాక మన షాపింగ్ వెళ్దాం. వాట్ యు సే? ఓకే, యా యా, మరి లంచ్, అలాగే లంచ్ కూడా బయట చేద్దాం. చూడు, నాకు ఈ లవ్ లో గివ్ లో అంటే ఇంట్రెస్ట్ లేదు. తెలుసు, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అలాగా, నైస్, అయితే ఓకే. అవును, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని నీకెలా తెలుసు? ఎలా అంటే, 96% 98 చేస్తేనే యూస్ఫుల్ స్కాలర్షిప్ వస్తుంది. హే, ఇది నీకెలా తెలుసు? అది కనకదుర్గమ్మ కల్లోకి వచ్చి నీకేదో హెల్ప్ కావాలంట, అదేంటో తెలుసుకొని సాల్వ్ చేయమంది. చిచి, అలాంటిది ఏం లేదు. అయితే చిచి, నా స్టాప్ వచ్చేసింది. నేను 5 o'clock సెంట్రల్ లైబ్రరీకి వెళ్తాను. నాతో మాట్లాడాలనుకుంటే అక్కడికి రండి. లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం? కిసకిసని మాట్లాడుకుందాం. సరే, కిసకిసని మాట్లాడుకుందాం. నాకు నాకు ప్లీజ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా లైఫ్ హ్యాపీగా వెళ్తుంటే నా జీవితాన్ని మార్చేసిన ఆ కాల్ April 30 విన్నాను. శ్వేతా, ఇంట్లో వాళ్ళందరూ విజయవాడ వెళ్ళారే, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా ఇంట్లో దయ్యం ఉందేమో అనిపిస్తుండే. నాకు చాలా భయంగా ఉంది. పైనుంచి ఏవో సౌండ్స్ వినపడుతున్నాయే. ఎప్పుడు చూడు కామిక్ బుక్స్, దయ్యం సినిమాలు, అందుకే నీకు అలా అనిపిస్తుంది. కాదు, అందరిలో కరెంట్ ఉంది, మా ఇంట్లో తప్ప. నిజంగా దయ్యం ఉంది. ప్లీజ్, నువ్వు కొంచెం మా ఇంటికి రావా? మా ఇంట్లో పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. దయ్యం లేదు, గియ్యం లేదు, హాయిగా పడుకో. ఓకే. హే శివ, మొన్న 12 టికెట్లో నువ్వు ఒక్కరే మిస్సింగ్ రా. అయినా అంత బిజీయా? కనీసం జాబ్ వస్తే ట్రీట్ కూడా ఇవ్వలేదు. రేణు, ఒక చిన్న హెల్ప్ అనుకున్నా. ఏదైనా పని ఉంటే తప్ప నువ్వు ఫోన్ చేయగా చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి వెళ్తున్నాను. నీ పక్క స్ట్రీట్ 19th Avenue ఒక ఇండివిజువల్ బంగ్లా ఉంది, No. 32. అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా భయపడుతుంది. ఐ థింక్ షీ నీడ్స్ సమ్ సపోర్ట్. సరే సరే, వెళ్తాను. కానీ పద్మిని ఆ రోజు ఏం చేసిందో తెలుసా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే, బాయ్. శివ చెప్పాను.
ఫోన్ పక్కన పెట్టి ముందు తిను. ప్యాంట్ ఐరన్ చేసావా? నేను ఒక్కదాన్నే ఎన్ని పనులను చేయాలి? ఆ పేపర్ చదువుకునే బదులు ఐరన్ చేసుకోవచ్చుగా. ఇదిగోరా, రోజు పెట్టిన బాక్స్ పెట్టినట్టే ఉంటుంది. ఈ రోజైనా మొత్తం దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న హేమ అనే స్టూడెంట్, అదే కాలనీలో నివాసం ఉంటున్న రేణు అనే లేడీ కానిస్టేబుల్, ఇద్దరు ఒకే ఇంట్లో హత్యకు గురయ్యారు. గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అతి కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికారు దుండగులు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. బాధిత బంధువుల ఆర్తనాదాలు. ప్రమాదంలో ఉన్న హేమ బహుశా సహాయం కోసం కేకలు వేయడంతో అదే ఏరియాలో ఉన్న లేడీ కానిస్టేబుల్ రేణు సంఘటనా స్థలానికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళకెలా చెప్పాలో తెలియట్లేదమ్మా. అక్కడ ఇద్దరు అమ్మాయిల బాడీలు బట్టలు లేకుండా పడి ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ అన్ని నరికి మిక్స్ చేసి పెట్టారమ్మా. ఏ పార్ట్ ఎవరిదో తెలియక కన్ఫ్యూజింగ్గా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా వచ్చి బాడీ పార్ట్స్ గుర్తుపడితే అసెంబ్లీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పమన్నారమ్మా సారు. ఒకసారి చెప్పండమ్మా మీరైనా ప్లీజ్. అంకుల్ మీకు తెలుసా, శివ జాబ్ రిజైన్ చేశాడు. రిజైన్ చేశాడా? శివ, శివ, ఏంట్రా ఇది, ఎందుకు రిజైన్ చేశావు? నాకు ఈ ఉద్యోగం చేసే అర్హత లేదు. ప్రమాదం జరగటానికి ముందే ఆపాలని ఈ పనిలో చేరాను. ఎప్పుడైతే చేయలేక రెండు ప్రాణాలు పోయాయో, ఇంకా మీదట నేను ఈ పని చేయకూడదు. ఆ అమ్మాయి ఇంటికి ఒక హంతకుడు వచ్చాడు. ఎలా చెప్పాలో తెలియక దయ్యమని భయపడింది. తనే కరెక్ట్గా చెప్పుంటే ఇదంతా జరుగుండేదే కాదు. చిన్న పిల్లరా, సరిగ్గా చెప్పలేకపోయింది. కానీ నేను అది అర్థం చేసుకోవాల్సింది. నేనే అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. రే, ఎంతో మందిని కాపాడావు, ఇది ఒక్కసారికి మిస్ అయింది. ఏం చేస్తాం, పదరా ఆఫీస్కి పోదాం. లేదురా, ఈ లోకంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనకి పరిచయం లేని వాళ్ళకి సహాయం చేయటం. అప్పుడు వాళ్ళు పొందే సంతోషాన్ని చూడటమే. ఈ పని ప్రతి క్షణం నాకు ఆ సంతోషాన్ని ఇచ్చింది. ఆ రెండు ప్రాణాల కోసం ఈ పని శాశ్వతంగా వదిలేయటమే నాకు నేను వేసుకునే శిక్ష. తప్పు జరగడానికి ముందు ఆపాలనిగా నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. ఒకటి అడగనా, ఈ రెండు హత్యలు చేసిన వాడు ఇంతకుముందు అసలు హత్యలే చేస్తుండడు అనుకుంటున్నావా? లేదా ఇక మీద ఎవరిని చంపడనుకుంటున్నావా? ఈ క్రైమే ముగింపు ఎందుకు అనుకుంటున్నావు? ఇదో పెద్ద క్రైమ్కి ఆరంభమై ఉండొచ్చు కదా. వెళ్ళు, పనికి వెళ్ళు. వాడు చేయబోయే హత్యల్ని ఆపాలనుకుని వెళ్ళి వాణ్ణి పట్టుకో. వెళ్ళు. వినయ్, నీ సిస్టమ్కి అమ్మాయి నంబర్ పంపాను. తన వాట్సాప్ మెసేజెస్ చెక్ చేయి. ఓకే. నువ్వు తన కంప్లీట్ ఎస్ఎంఎస్లు చెక్ చేయి. ఓకే శివ.
ఏమన్నా డౌట్గా ఉండే చాట్, కొత్త ఫ్రెండ్స్, లవ్, థ్రెట్ ఏమైనా ఉంటే చూడండి. ఫిజిక్స్ అసైన్మెంట్ ఒకటి చూడాలి. అవును, ఇది క్లాస్ అయ్యాక మూవీకి వెళ్ళామా? ఇప్పుడు కన్ఫర్మ్ చేయి, ఫోరంలో టికెట్ బుక్ చేసేస్తా. మూవీ తర్వాత ఇప్పుడే క్లాస్ అయిపోయింది. ఇంకా క్యాంపస్లో చాలా రోజులు ఇంటికెళ్ళి బయలుదేరితే ఏం చేసి ఉండే దారు. మనం షాపింగ్ కూడా పక్కన బయట కూడా తీసుకెళ్ళి బయలుదేరామా? లైఫ్ స్టైల్లో సేల్ ఉందంటే కలిసి వెళ్దాం. డెలివరీ కూడా ఆర్డర్ చేసేది పంపించరే. నువ్వు ఒక పని చేయి, మీ ఇంట్లో డోర్స్ అన్ని లాక్ చేసుకొని విభూతి పెట్టుకొని పడుకో. శివ, కమిషనర్ కాల్స్ ని మానిటర్ చేయమన్నావు కదా, అందులో కాల్ మాత్రం చాలా స్ట్రేంజ్ గా ఉంది. నీకేమన్నా యూజ్ అవుతుందేమో. వుడ్ యు లైక్ టు లిసన్? సార్, ఏసీపీ శర్మ. చెప్పండి శర్మ. సార్, మీతో పర్సనల్ గా మాట్లాడాలి, అర్జెంట్. పర్లేదు, ఫోన్లో చెప్పండి. కాదు సార్, చాలా ఇంపార్టెంట్. ఫోన్లో అంటే? పర్లేదు శర్మ, చెప్పండి. సార్, ఆ అమ్మాయిల మర్డర్ జరిగిన చోట ఒక క్లాత్ దొరికింది. మర్డర్ వెపన్ని క్లీన్ చేసిందేమో అనే డౌట్తో ఆ క్లాత్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాను. ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి సార్. అందులో ఈ ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ మాత్రమే కాకుండా ఇంకా 8 హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి సార్. వాటిలో 3 మేల్ బ్లడ్ శాంపిల్స్ సార్. అన్ని ఈ మంత్లో ఆ వెపన్ని తుడిచినవే సార్. అలాగా? ఇదేదో పెద్ద తలనొప్పి తెచ్చే వ్యవహారంలా ఉందే. శర్మ సార్, డూ వన్ థింగ్. చెప్పండి సార్. సిటీలో ఈ సంవత్సరం వచ్చిన మిస్సింగ్ కేసు డీటెయిల్స్ అన్ని తీసుకుని వెంటనే రండి. అలాగే సార్, ఉంటాను. శర్మ సార్, ఈ విషయాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి. ఓకే సార్. ఏంట్రా, వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే మొగాళ్ళు కూడా చంపుతున్నారంట. 8 మందిని చంపారా? ఆ క్లాత్ లో ఉన్నది 8 మంది బ్లడ్. ఇది కాకుండా ఇంకా చాలా మందిని చంపుంటాడు. ఆ అమ్మాయిల మర్డర్ సంబంధించేదన్న రూట్ దొరుకుంటే వాడెవడు 8 మందినే చంపాడా లేక ఇంకెక్కువ మందిని చంపాడా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలిసిందే. అసలు మనం ఇప్పుడు ఎక్కడ మొదలెట్టాం, అక్కడే ఆగిపోయాం. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఏ టైంకి వెళ్ళింది అనేది తన వాయిస్ కాల్స్ ఉన్న మెసేజెస్లో ఉంది. ఆ టైము ప్లేసు మ్యాచ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దాంట్లోంచి ఏమన్నా దొరకచ్చు. 3rd floor సర్వేలెన్స్ వింగ్లో ఉన్నాడే కౌశిక్, అతను మనకు హెల్ప్ చేస్తాడా? ఏంట్రా ఇది, ఇంత పెద్ద లిస్టా? ఏం చెప్పి ఫుటేజ్ అంతా కలెక్ట్ చేయమంట? అరే చాలా ఇంపార్టెంట్ రా, ఎలాగైనా హెల్ప్ చేయి ప్లీజ్. దొరికిపోతే ఏం చేస్తాం రా? అరే నా మాటను రా, అట్లా కాదు రా. ఏదో అబద్ధం చెప్పు, మోసం చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. జీవితం అంటే ఏంటో చూడండి. పద్దెనిమిది అమ్మాయి ఇప్పుడిప్పుడే జాబ్లో చేరి ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకునే ఒక కానిస్టేబుల్, ఇద్దరు అమ్మాయిని చంపి ఒంటి మీద బట్టలు లేకుండా చేతులు కాళ్ళు నరికి మిక్స్ చేసి పెట్టాడు. అలాంటి తోడు బయట నాకు ఆడు కావాలి, నేను నన్ను పట్టుకోవాలి, దానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. మా ఫ్లోర్ -3, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థియేటర్లో, టెంపుల్, ఏటీఎం, కాలేజ్ బయట, కుక్కట్పల్లి చౌరస్తా, జ్యువెలరీ షాప్, ట్రాఫిక్ సిగ్నల్, పెట్రోల్ బంక్ అండ్ సీసీటీవీ ఫుటేజ్. బాయ్ శివ, మేము కలుద్దాం. వీడేంటి నైట్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాడు? చెస్ ఆడుకుంటున్నాడు చూడు.
రేయ్, ఆడెవడో తెలిసిందా? వీడిని నోట్ చేయండి. వీడేదో తీసుకోవటానికి ఇక్కడ కౌంటర్ దగ్గర నుంచున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు. వీడు తీసుకునేసరికి అమ్మాయి లోపలికి వచ్చి ఇక్కడ కూర్చుంది. వీడి అమ్మాయిని చూశాడు. వీడు ఇన్ని ఎంప్టీ చేసి మిస్ చేసి ఈ అమ్మాయి కనపడేలా ఇక్కడ కూర్చున్నాడు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో బయలుదేరింది. వీడేమీ తినకుండా ఇటు నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ అటు నుంచి లోపలికి వచ్చి ఆ అమ్మాయిని ఫాలో ఎగ్జిట్ అయ్యాడు. ఫేస్ క్లియర్గా తెలియట్లేదే. ఈ పార్కింగ్ ఏరియా ఫుటేజ్ చూడండి, దీంట్లోనే ఉన్నాడు. ఈ నంబర్ బైక్దే కాదు, ఒక లారీది. చచ్చాడ్రా, పోలీసులు కన్ఫర్మ్ చేద్దాం. నిన్న నైట్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్యానిక్ అవ్వకూడదని. ఓల్డ్ క్రిమినల్స్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ వాళ్ళని ఇరిటేట్ చేస్తాయి. అది మనకు మంచిది కాదు. వీడిని నేనే పట్టుకుంటాను. నా పేరు గౌరీ. నేను ఒక అతన్ని ప్రేమించానన్న కోపంతో మా అన్నయ్య నా ఇంటర్ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అన్నయ్య, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతన్నే చేసుకుంటాను. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నిన్నే కలవరిస్తుంది. ప్లీజ్ అన్నయ్య, నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చే. లేదంటే అమ్మ నేను అడుక్కు తినాల్సిందే. ఇది మా అన్నయ్య ఫోటో. పేరు కృష్ణమూర్తి. ఇతను మీకు ఎక్కడ కనిపించినా దయచేసి 9573040742కి కాల్ చేసి చెప్పండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నేనేదో ఒక పని చేసుకుని అమ్మని చూసుకుంటాను. ప్లీజ్ చెప్పన్నయ్య. కుమార్, వీడియో చాలా క్లియర్గా ఉంది. కొంచెం షేక్ చేసి తీస్తే రియల్గా ఉంటుంది. ఇంకోసారి తీసి పంపిస్తాను, ఎలా ఉందో చెప్పు. ఏ సెట్టింగ్ సెట్టింగ్, వన్ మోర్ చేద్దాం, ఉంచు. ఏమా, వన్ మోర్ చేద్దాం. సూపర్ రా. ఈ వీడియో మీకు పంపుతాను. గ్రూప్ మెసేజెస్లో ఫార్వర్డ్ చేయండి, స్ప్రెడ్ చేయండి, మన సర్వర్స్ యూజ్ చేయండి. దీన్ని చూసిన వాళ్ళు లేదా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకు ఫోన్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీడియో వైరల్ అవడానికి కనీసం ఒక రోజైనా పడుతుంది. అర్జెంట్గా ఇంటికి వెళ్ళి అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఊరికే అలా అరిస్తే ఇచ్చేస్తారా? ఓఎల్ఎక్స్ లో ఒక్కసారి అమ్మితే అమ్మినట్టే, రిటర్న్ ఏ ఉండదు. ఆన్లైన్ లో అయితే మాత్రం ఛార్జింగ్ అవని ఐప్యాడ్ అమ్మేసి మోసం చేస్తారా? మోసమా? మోసం ఏంటి? మోసం కాక ఇంకేంటి? నా కొద్ది డబ్బా పీస్. ఇది డబ్బా పీస్ కాదు, గుడ్ పీస్. ఓ హాయ్ మా, ఇది ఛార్జ్ అవట్లేదు. ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేమన్నాను కదా, ఓఎల్ఎక్స్ లో అమ్మేసావా? మీ అమ్మగారా? ఎరా, నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా? ఎలా ఎలా నువ్వు కూడా లోపల నేను మాట్లాడుకున్నావు, అయిపోయి ఇవ్వండి, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఓకే. మా శివ నీకు ముందే తెలుసా అమ్మా? 28 డేస్ నా వెనకాలే తిరిగాడు. నువ్వు మా వాణ్ణి లవ్ చేస్తున్నావా? లేదు లేదు, లవ్ ఏం లేదు. ఓ, ఫ్రెండా? ఫ్రెండ్ కూడా కాదు. లవ్ లేదు, ఫ్రెండ్ కాదు, మరి ఇంకేంటి? అదే, యాక్చువల్లీ నాకు 96% 98 కోసం అతను అతను ఇష్టం. ఇష్టం చూద్దాం. లవ్ అయితే కనుక వెంటనే చేసేయమ్మా. వాడికి పిల్లని చూడటం నా వల్ల కావట్లేదు. అదేంటో, చాలా సిగ్గువాడికి వాళ్ళ నాన్నగారులా. హాయ్. హాయ్. మాకు పెళ్ళైన 4 ఏళ్లకి వీడు పుట్టాడంటే అర్థం చేసుకో మరి. యునో ఆంటీ, మా అమ్మా నాన్నకి పెళ్ళై 20 ఏళ్ళైంది, కానీ నా వయసు 21. అంటే చూసుకోండి మరి, నేను మా అమ్మలాగా చాలా ఫాస్ట్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఏంట్రా ఈ పిల్ల, లవ్ లేదు ఫ్రెండ్ కాదు అంటుంది? రెండూ కాకపోతే మరి ఇంకేంట్రా? ఎలా అమ్మా నీతో చెప్పేది? లాభంతో కూడిన స్నేహం. లాభంతో కూడిన స్నేహమా? అవునమ్మా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఫ్రెండ్షిప్లో లాభం ఏంటో నష్టం ఏంటో నా
నాకేం అర్థం కావట్లేదు. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. రే, వెళ్ళి డ్రాప్ చేసి రారా. ఇది కూడా బెనిఫిటే కదా. తప్పే, నువ్వు వెళ్ళమ్మా. పెళ్ళైన తర్వాత కూడా తప్పు తప్పు అంటాడు. 9573040742కి కాల్ చేసి చెప్పండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకుని అమ్మని చూసుకుంటాను. ప్లీజ్. హలో. హలో సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఆ వాట్సాప్ వీడియో చూశాను. ఆ అమ్మాయికి ఏమైనా డబ్బు సాయం చేయొచ్చా? డబ్బులు ఏమో సార్, ముఖ్యంగా మాకు వాళ్ళ అన్నయ్య కావాలి. హలో. హలో సార్, అమ్మాయికి ఇంటర్ సర్టిఫికేట్స్ లేకున్నా పర్లేదు, మేము జాబ్ ఇస్తాం. థ్యాంక్స్ అండి, కానీ మాకు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే కావాలి. హలో. హలో, అమ్మాయి ఉందా? ఏ అమ్మాయి? వాళ్ళ అన్నయ్య కనిపించట్లేదని వాట్సాప్ వీడియోలో అన్ని అబద్ధాలు చెప్పిందే ఆ అమ్మాయి. అబద్ధం చెప్పిందా? అబద్ధం చెప్పిందని మీకు ఎలా తెలుసు? కథలు చెప్తున్నారా? ఆ ఫోటోలో ఉన్నాడు పేరు కృష్ణమూర్తి కాదు, భైరవుడు. నేను ఆడు కలిసి ఒకే ఊర్లో చదువుకున్నాం. ఏదో ఒక వీడియో క్రియేట్ చేయడం, వాట్సాప్ లో పెట్టడం, మీకేం పని పాట లేదా? ఇంతకు మీరెవరు? ఆ వీడియోలో ఉందే అమ్మాయి కాబోయే మొగుడిని. పెట్రా ఫోను. కొల్లూరు వెళ్తున్నాను. వాడితో కలిసి చదువుకున్నాడు, అక్కడ మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. నిజంగా మీరు పోలీస్ అని నాకు తెలియదు సార్. ఎవరో ఐటీ కుర్రాలు తీసి పెట్టిన ఫేక్ వీడియో అనుకున్నాను. అది ఫేక్ వీడియో నీకెలా తెలుసు? ఆడు మా స్కూల్లోనే 8th క్లాస్ వరకు చదువుకున్నాడు సార్. ఆడి పేరు భైరవుడు. పక్కనే ఉన్న మారేడుకొండ అనే చిన్న ఊళ్ళో వాళ్ళ నాన్న కాటికాపరి. 96లో వాళ్ళ నాన్న 4 హత్యలు చేశాడని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత చాలా జరిగాయి సార్, కానీ నాకు సరిగ్గా గుర్తులేదు. ఎవరికి డీటెయిల్గా తెలుసు? మారేడుకొండ శ్మశానంలో పెద్ద మల్లైన ఓ ముసలాయన ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. అదిగో ఆ మూలనే వాళ్ళ పూరి గుడిసి ఉండేది. వాళ్ళు వంశపారంపర్యంగా కాటికాపర్లు కాదు. భైరవుడ నాన్నకు వేరే ఏ పని దొరక్క ఈ పనికి వచ్చాడు. ఈ శ్మశానంలోనే ఆ భైరవుడు పుట్టాడు. పాల్పోయండి. ఈ సమాజుల మధ్య ఆడుకుంటూ పెరిగాడు.
తర్వాత వాడికి ఒక తమ్ముడు పుట్టాడు. గంజి తాగలరా? రేయ్ రేయ్, ఏం చేస్తున్నావురా? ఏడుస్తా వస్తున్నారే, అందరూ ఏడుస్తా వస్తున్నారు. కర్మ ఏం చెవులో ఇడివి, ఎక్కడ ఎవరు ఏడ్చినా ముందు ఇడికే వినిపిస్తుంది. అరే భైరవా, బడికి వెళ్ళబడ్డా, లేరా లేరా. పిల్లని పట్టుకుని అట్టగొడుతున్నావు? వారం రోజులైంది, సరిగ్గా తిండి తినక. తిండా, తిను. అగాగు, ఏనాయనా, మనం బయటికి వెళ్తుందా చిన్న? నీకంత మంటవా? అక్కర్లేదు, పదనైనా. చిన్నపిల్లలు పట్టండి. చాలా రోజులుగా చూస్తున్నా, ఏంది నాయన సరిగ్గా తిని తింటలేదు? పుట్టన్నాను తినబుద్ధి అవ్వట్లేదు అయ్యా. అయ్యకి ఇప్పుడు పని లేదు నాయన, పని రాగానే మాంసం కొరతేస్తాలే. సరేనా? మాంసం కూర కాదయ్యా, జనాలు ఏడవడం చూసి వారం రోజులైంది. ఆ తర్వాత ఓ నెల వరకు ఊళ్ళో ఏ సాగు లేదు, నాన్నకు ఆదాయం లేదు, కొడుకు కూడా సరిగ్గా తింటలేదు. అప్పుడే వాడు మొదటి హత్య చేశాడు. పాపా, ఇంటికి వెళ్ళిన వెంటనే తినేసి పడుతానైనా? అయ్యా, అటు చూడు. అయ్యయ్యో, ఎవరు? అయ్యో, నాయుడు గారు, నాయుడు గారు, ఎవరైనా రండి. నాయుడు గారు మూర్చొచ్చి పడిపోయారు. అయ్యా అయ్యా, ఎవరన్నా ఉన్నారా? నాయుడు గారు మూర్చొచ్చి పడిపోయారు. అయ్యా, ఎవరన్నా ఉన్నారా? తొందర రండి. తలకి దెబ్బ తగిలింది, బాగా తోస్తుంది. ఆ తర్వాత అదే విధంగా ఓ నలుగురిని వేరే వేరే చోట్ల చంపాడు.
భైరవుడు చేసిన పని ఊళ్ళో పిల్లవాడు చూశాడు. ఊళ్ళో కుర్రాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని వారి నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కూడా ఊళ్ళో సాగు లాగలేదు బాబు. జనానికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. భయంతో అందరూ ఓ స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారు. కాటికాపురి కుటుంబాన్ని ప్రాణాలతో తగలబెట్టడం వల్లే ఊరి గరిష్టం పట్టుకుందని చెప్పడంతో అందరూ ఊరి పొలిమేర దాటి 3 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ అయి వల్లకాడైపోయింది బాబు. కొన్ని సంవత్సరాల క్రితం భైరవుని హైదరాబాద్లో చూశానని ఊళ్ళో కథను చెప్పాడు. అప్పుడే మాకు తెలిసింది ఆ భైరవుడు ఇంకా బతికే ఉన్నాడని. పోలీసులకు ఇదంతా చెప్పారా? కాటికాపురి కుటుంబాన్ని తగలబెట్టిన కేసు మాత్రం కొన్నాళ్ళు నడిచింది. ఏం తెలిసింది? డైనోసార్, నేను ఇప్పుడు ఒక నంబర్ పంపుతాను, అది ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. ఓకే సరే, నేను చూసి చెప్తాను. ఒక్క నిమిషం. ఎవరు? సారీ సార్, నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. నువ్వు భైరవుని చిన్నప్పుడు మాత్రమే చూశానని చెప్పావు, కానీ మేము వాట్సాప్లో పంపింది వాడి ఇప్పటి ఫోటో. వాడే వీడని నీకు ఎలా తెలుసు? సారీ సార్, పోయిన సంవత్సరం మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ వండర్లాలో సడన్గా సెక్యూరిటీ మా నాన్నను గుర్తుపెట్టి మాట్లాడారు. అంటే మా నాన్నకి మారేడుకొండలో టీ కొట్టు ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా భైరవుడు చనిపోయాడు అనుకుంటున్నారు, కానీ భైరవుడు ఇంకా బతికే ఉన్నాడని వెళ్ళి అందరికీ చెప్పమన్నాడు. మేమేం మాట్లాడకుండా వచ్చేసాం సార్, అందుకే ఆ ఫోటో చూడగానే గుర్తుపెట్టాను సార్. ఎన్నిసార్లు కాల్ చేయాలి? 10 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా, ఇంతవరకు ఎవరు రాలేదు. ఎప్పుడొస్తారు? మా సార్ తిడుతున్నారు. ఇతను కలవాలి. స్ట్రీట్కి వెళ్ళి రైడ్ తిరగండి. సరే ఎప్పుడొస్తారు? నేను చెప్పేది నువ్వు విను. రే, ఇప్పుడు ఒకతను వచ్చాడు, ఎడ్ వెళ్ళాడు. లోపలికి వెళ్ళమన్నావుగా, ఇప్పుడే వెళ్ళాడు. రే, నిన్ను ఎత్తుక్కుంటూ ఒక అతను వచ్చాడురా, మొబైల్లో నీ ఫోటో చూపించాడు, లోపలికి పంపించా.
సిటీలో ఎంతమందిని చెప్పావు? చెప్పరా, నీ గురించి మాకు అంతా తెలుసు. చెప్పరా ఎవరెవరిని చెప్పావు? ఈరోజు నీకు ఆఖరి రోజు. రే ఏంట్రా, ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. నేనెక్కడ పుట్టింది, ఎలా పెరిగింది అన్నీ కనుక్కుంది వీడేగా. ఇప్పుడేంటా అలా ఊరికే నిలబడ్డాడు? అసలు ఏమన్నా మాట్లాడుతున్నాడా? దమ్ముంటే వాడిని నన్ను చంపమని చూద్దాం. శివ ఏంట్రా ఆలోచిస్తున్నావు? పోలీసుల దగ్గరికి ఏం వెళ్ళదు, అసలు వీడు మనిషే కాదు. ఇప్పుడే ఇక్కడే చంపేవి. ఏమైందిరా? వీడు బై రోడ్ కాదు, వాడి తమ్ముడు. వాట్సాప్లో వీడియో స్ప్రెడ్ అయినప్పటి నుంచి మా అన్న నేను నీకోసం వెయిట్ చేస్తున్నావురా. రోజు 9 భైరవుడు నా కోసం వస్తాడు. ఈరోజు వచ్చుంటాడు, నా కోసం వెతుకుంటాడు. నువ్వు నా ఫోటో పట్టుకుని వెతికిన విషయం ఈ పాటికే వాడికి తెలుసుంటుంది. వస్తాడ్రా వాడు. 13 వయసు తర్వాత మా అన్న ఇంకేం చేయలేదనుకుంటున్నావా? ఊరు నుంచి వచ్చాక ఊరికే కూర్చోలేదు. నెల్లూరులో 2012 తమిళనాడు ఎక్స్ప్రెస్లో ఒక బోగి తగలబడి 47 చచ్చిపోయారు, గుర్తుందా? అది యాక్సిడెంట్ కాదు, మా అన్న చేసిందే. ఆ తర్వాత సంవత్సరం హైదరాబాద్లో ఒక బస్సు ఫ్యూల్ ట్యాంక్ పేలి 37 చచ్చిపోయింది. 2 చిత్తూరులో గ్యాస్ పైపు లీక్ అయి జనాలు కాలిపోయింది. ఇవన్నీ మా అన్న చేసినవేరా. అక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఏడుస్తుంటే చూసి మేము సంతోషపడ్డాం. ఇవే కాదు, ఇంకో 10 వరకు ఏమేం చేయాలో అన్నీ ప్లాన్ చేసి పెట్టాడ్రా. హలో వినయ్, శివాకి ఫోన్ ఇవ్వు. శివ వద్దు. హలో. అరే శివ, వాడిని ఏం చేయలేదు కదా? లేదు, ఏం చేయలేదు. మంచి పని చేసావు, నువ్వు వెంటనే అమీర్ పేట చౌరస్తాకరా. లై ముందు టీవీ పెట్టి న్యూస్ ఛానల్ చూడు. ఇక టీవీ లేదు, ఏం జరిగింది? నువ్వు ఒకరిని పట్టుకొచ్చావు కదా. రాత్రి మా ఛానల్ కు గుర్తు తెలియని వ్యక్తి పంపిన వీడియో చాలా షాక్ కి గురి చేసింది. ఆ వీడియో ఇప్పుడు ఒకసారి మీకోసం. ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియడం లేదే. ఏ హత్య నుంచని చెప్పాలి? మీలో చాలా మందిని నేను ఇంతకు ముందే చూసుండొచ్చు. ఈ సిటీలో ఉన్న మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబరు అనుమానాస్పదంగా చచ్చిపోయి అది చూసి మీరు లబోదిపోమని ఏడ్చుంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని చూసుంటాను, ఎందుకంటే అది నేను చేసిన హత్య ఉండొచ్చు. పెరుగుతున్న జనాభాన్ని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంటు భూకంపం సునామీలా నేను ఒక భాగమే. నిన్నటి వరకు నా నీడని కూడా ఎవ్వడూ తాకలేకపోయాడు, కానీ ఈరోజు ఒక్కడు, ఒకే ఒక్కడు నా పేరు, నా ఊరు, నేను 12 వయసులో చేసిన మొదటి హత్య నుంచి మొన్న చేసిన హత్య వరకు అన్ని తవ్వించాడు. నా తమ్ముణ్ణి తికెళ్ళాడు. వాడు నా తమ్ముణ్ణి వదిలిపెట్టాలి, లేదా నేనేం చేస్తానో చెప్పే ముందు ఈ బ్రిడ్జిని కొంచెం చూడండి. మెట్రో ట్రైన్ పనులు మొదలుపెట్టినప్పుడే నేను పనిలో చేరాను. ఇక్కడున్న ఒక్కో పిల్లర్ కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడే పిల్లర్ కి ఒక్కొక్కళ్ళు చంపి అందులో పూడ్చి పెట్టాడు. 23 23 సేవలు. మీ ఇంట్లో ఎవరైనా మిస్ అయ్యుంటే ఇందులో ఏదో ఒక పిల్లర్లో ఉండే ఛాన్స్ ఉంది. పేర్లు డీటెయిల్స్ తర్వాత వస్తాయి.
అది ఈ మెట్రో ట్రైన్ ఓపెనింగ్ రోజు ఈ విషయం బయట పెట్టాలనుకున్నాను. సిటీ అంతా సంతోషంగా ఉన్నప్పుడు ఇది చూసి జనాలు గుంపులు గుంపులుగా కుటుంబాలు కుటుంబాలుగా ఏడుస్తుంటే అది చూసి ఆనందపడాలని ప్లాన్ చేశాం. కానీ వాడు ఒక్కడి వల్ల సంతోషం సగల్లో ఆగిపోయింది. ఇప్పుడు వాడు నా తమ్ముణ్ణి వదిలిపెట్టాలి, లేదా ఈ స్థితిని శ్మశానంగా మారుస్తాను, శ్మశానంగా మారుస్తాను. హత్యకు గురైన మృతుల వివరాలు: పిల్లర్ నంబర్ 17 కే హనుమంతరావు, 85 టి శ్రీనివాసరావు, 130 సుధాకర్, 149 జి లలిత, 160 మొహమ్మద్ సైద. ఎవ్వరు ఏడవకండి, మిమ్మల్ని ఏడిపించిన వాడి జనం మధ్యలోనే ఉన్నాడు. మీరేడుస్తుంటే చూసి సంతోషపడుతున్నాడు. కొద్దిసేపటి క్రితం టీవీలో నా తమ్ముడిని వదిలిపెట్టాలని చెప్పాడు కదా, ఆ తమ్ముడు వీడే. వీడిని పట్టుకున్న నేనే, వీడిని వదిలేస్తే మళ్ళీ ఇద్దరు కలిసి హత్యలు చేస్తారు. ఈ బ్రిడ్జ్ లో పూడ్చిన 23 మందే కాదు, పుట్టినప్పటి నుంచి వీళ్ళు ఇదే చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం వీణ్ణి. అన్నా అన్నా అన్నా, ఎదుటోల ఏడుపుని చూసి సంతోషించే మృగానం కదరా నువ్వు. ఇప్పుడు నవ్వరా, నీ తమ్ముడు ఏడుస్తున్నాడు కదా, నవ్వు. అన్నా వీడి వదలద్దన్నా. రే, నీకు దమ్ముంటే చంపరా, ఇక్కడ నాకేమన్నా జరిగితే ఈ సిటీని శ్మశానంగా మార్చేస్తాడు. ఇప్పుడు మా అన్న ఏడుస్తున్న దానికంటే వీణ్ణి ఎందుకు చంపానరా అనుకునేలా నిన్ను 100 రెట్లు ఎక్కువగా ఏడిపిస్తాడు. ఎవరు ఎవరిని ఏడిపిస్తారో మేం చూసుకుంటాం. ఇది నిజంగానే మనకు క్రూషియల్ టైం. సిటీలో మిస్సింగ్ కేసులన్నీ పెద్ద థ్రెట్గా తయారయ్యాయి. ఏం జరిగి ఉంటుందనేది నిన్న రాత్రే మనకు ఒక క్లియర్ వ్యూ దొరికింది. యాక్చువల్గా పిల్లర్స్లో పూడ్చిపెట్టిన వాళ్లే కాకుండా ఇంకా చాలామంది విక్టిమ్స్ ఉండొచ్చని సస్పెక్ట్ చేస్తున్నాం. వీలైనంత త్వరగా మనం వాడిని పట్టుకుంటేనే పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా ఆపగలం. ఇంత పెద్ద విషయాన్ని మనకంటే ముందే ఒకడు కనిపెట్టాడు, కానీ వాడు ముఖం కనపడకుండా చీకట్లో ఉండి జాగ్రత్త పడ్డాడు. వాడెవడనేది మనం ఫైండ్అవుట్ చేయాలి, లేదంటే పబ్లిక్ పోలీసుల మీద నమ్మకం పోతుంది. సో ఇనిషియేట్ అన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్,
ఆ హంతకుణ్ణి, వాణ్ణి కనిపెట్టిన వాణ్ణి ఇద్దరిని మనం పట్టుకోవాలి. చెప్పిన డీటెయిల్స్ బట్టి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. హీఈస్ ఎగ్జిబిటింగ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్, ఎస్పీడి. ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు, దానికోసం ఏదైనా చేస్తారు. మెంటల్ ఇల్నెస్ రీసెర్చ్ ప్రకారం ఇది మనుషులందరిలోనూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బస్సులో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తొంగి చూస్తాం. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఏం జరగకపోతే మన అంతరాత్మ డిసప్పాయింట్ అవుతుంది. అదే యాక్సిడెంట్లో ఎవరన్నా చనిపోతే అది చూసి అయ్యయ్యో అని బాధపడతాం. అదే మన మైండ్ కోరుకుంటుంది. సాధారణంగా మనలాంటి వాళ్లకు 4% ఇలాంటి సాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో జరిగిన ఓ రీసెర్చ్లో ఇది 4-6%కి ఇంక్రీజ్ అయిందని కనిపెట్టారు. మనుషుల్లో మానవత్వం తగ్గినప్పుడు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఇట్స్ డేంజరస్. హలో. హలో శివ, చెప్పండి. నేను ఇన్స్పెక్టర్ గోకుల్నాథ్ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని అర్జెంటుగా మీట్ అవ్వాలి భైరవుడి గురించి. ప్లీజ్ సిట్ డౌన్. హోప్ యూ రిమెంబర్ మీ. మా అబ్బాయిని లాస్ట్ మంత్ 16th కిడ్నాపర్ నయం నుంచి మీరే కాపాడి తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ సార్. భైరవుడి కేసు అన్అఫీషియల్గా మీరే డీల్ చేస్తుండొచ్చని కేసు చేశాను. నా సోర్సెస్ నుంచి నేను అది కన్ఫర్మ్ చేసుకున్నాకే మిమ్మల్ని వెంటనే కలవాలని డిసైడ్ అయ్యాను. మా హయ్యర్ అఫీషియల్స్కి భైరవుడికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మీకు తెలిస్తే ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. భైరవుడి చైల్డ్హుడ్ గురించి మీకు తెలిసిండొచ్చు. వాడు వాడి తమ్ముడు ఇంకా ఏమేం చేయాలో ప్లాన్ చేసుకుంది చూస్తే షాకింగ్గా ఉంది. సిటీలో ఉన్న ఏదో ఒక హాస్పిటల్ని టార్గెట్ చేశాడు. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని ఏదో చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడో తెలీదు. భైరవుడి కోపమంతా ఇప్పుడు మీ వైపు తిరిగింది. అఫ్కోర్స్ అది ఒకందుకు మంచిదే. అందుకనే ప్రస్తుతానికి హాస్పిటల్ ప్లాన్ ఆపుంటాడు. పోలీసులు ఒక పక్క ట్రై చేస్తున్నారు. మీరు వాడిని పట్టుకుంటే ప్రాణాలతో పట్టుకోవాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే అదే హాస్పిటల్లో తెలిసింది వాడొక్కడికే. కరెక్ట్ టైంలో వాడు తమ్ముడిని వేసేసాడు. ఇప్పుడు వాడు ఫోకస్ వేరేలాగా ఉంటుంది. వాడు అనుకున్న ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడో లేదా నిన్ను వెతుక్కుంటూ వస్తాడో అసలు ఏం తెలియట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు ప్లాన్ చేసింది చేయకుండా అవుతాడు. ఆ లోపే ఏమైనా పట్టుకోవాలి. హలో. హాయ్. మా ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉంది. నేను కీస్ తీసుకున్నాను. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వి కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్. నీకు అలాంటి ఐడియా ఏమైనా ఉందా? ఏం ఐడియా? యూ వాన్ జాయిన్ మీ? వన్ సెకండ్. బ్రిడ్జ్ వర్కర్స్ లిస్ట్ ఇది. కంప్లీట్ లిస్ట్. మెయిన్ లిస్ట్ మాత్రమే ఇది. ఆ ఏదో చెప్తున్నా. నేను నా ఫ్రెండ్ ఇంటి కీస్, స్విమ్మింగ్ పూల్, వి కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్. ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలీదు. ఎవరికి తెలియకుండా 4 జెరాక్స్ కాపీలు తీ. మిగతా డీటెయిల్స్ వాట్సాప్ చేయి. ఏదో చెప్తున్నావు ఏంటి? నేనేం చెప్పలేదు. నువ్వేం వెళ్ళలేదు. నువ్వేం పీకక్కర్లేదు. ఫోన్ పెట్టే. కుక్కుడు ఫేస్బుక్ లో వాట్సాప్ లో సుల్లు కాచుకుంటున్నారు. వీడేమో ఎక్కువ చేస్తున్నాడు. వీళ్ళమ్మ చెప్పింది కరెక్టే. వీడు దానికి సెట్ కాడు. చెప్పమ్మా. ఎరా ఇంటికి రావా? ఆఫీస్లోనే ఉండిపోతావా? వర్క్ కొంచెం ఎక్కువ ఉందమ్మా, కంప్లీట్ చేసుకుని వస్తాను. మీరు పడుకోండి. సరే, త్వరగా వచ్చాయి. అన్నిళ్లలో కరెంట్ ఉంది. మన ఇంట్లో తప్ప ఒక్కదానే ఉండాలంటే భయం వేస్తుంది. త్వరగా వచ్చాయి. సరేమ్మా. అన్నదిన్నలో కరెంట్ ఉంది. మా ఇంట్లో తప్ప. హలోమ్మా. ఏంట్రా? ఇందాకేమన్నావు? అన్నిళ్లలో కరెంట్ ఉంది, మన ఇంట్లో లేదు. ఏదోలా ఉంది, త్వరగా వచ్చాయి అన్నాను. ఎందుకలా అన్నావు? ఏమురా, ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నట్టున్నాయి. సరేనమ్మా, నేను వచ్చేస్తాను. సరే. హలో కేశవా. కేశవా
కేశవ. ఈ రోజు ముఖ్యాంశాలు, డ్రైవర్ కేశవ్కి దారుణమైన కత్తిపోట్లు. హలో హలో, ఎవరు? కేశవ ఎక్కడ? కేశవ ఎక్కడ? హలో శివ, ఏమైంద్ర? అమ్మ ఇంకా చావలేదురా, వెయిట్ చేస్తుంది. రే, అమ్మకేమన్నా అయిందో? నువ్వేం చేయలేవు. ఇలా సపరేట్గా ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? అమ్మ అరిస్తే కూడా ఎవరికీ వినిపించదు. మొదటి పూటికే అరుస్తుంది, గించుకుంటుంది. ఆ తర్వాత పొడి చేసి ఉంటూ మాత్రమే కథ వినిపిస్తుంది. నిన్ను మోసిన కడుపులో కసు బాగా ఆడుకుని చెమటలతో వచ్చాడు. విన్నిప్పుడు నరికితే వీటిగా వస్తుంది. నువ్వచ్చేలోపు మీ అమ్మని మీ తమ్ముణ్ణి నరికి పార్ట్స్ అన్ని మిక్స్ చేసి పెడతాను. ఎందుకురా నన్ను ఆపుతున్నావు? నువ్వు వద్దంటే నేను వదిలేస్తానా? ఉపంచ్, నన్ను బతుమలకు. బతుమలరా, వదిలేస్తాను. రెండు వేల మంది చూస్తుండగా నా తమ్ముణ్ణి చంపి ఇప్పుడు రహస్యంగా నా చెవిలో ప్లీజ్ ప్లీజ్. నువ్వు వచ్చేసరికి నీ ఇల్లు వీధి మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. నువ్వు ఏడుస్తుంటే ఆ జనాల్లో నేను కూడా నిలబడి చూస్తాను. అమ్మా, తమ్ముడు. రే, హలో రే. Oh.
నర్స్ సార్ సార్ మీరు రిలాక్స్ అవ్వండి, స్ట్రెయిన్ అవ్వకూడదు. మా అమ్మ సార్ మీరు రిలాక్స్ అవ్వండి సార్, నేను డాక్టర్ని పిలుస్తాను. మా అమ్మకేమండి, మీ ఫ్రెండ్స్ ఏ ఉన్నారు సార్? నేను అమ్మ చూ, ప్లీజ్ మీరు రిలాక్స్ అవ్వండి, నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నర్స్ అమ్మ ఎక్కడరా, అమ్మ ఎక్కడా? నేను ఆఫ్ చేసింది. అవునా, కరెంటు పోయింది అనుకున్నానే. అమ్మా వాటర్ క్యాన్, వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదమ్మా, తీసుకురామని ఫోన్ చేశారమ్మా. నేను ఫోన్ చేయలేదే, వెంటనే కావాలని చెప్పారు. మేడం టాక్సీ. నేను బుక్ చేయలేదే. పిజ్జా పిజ్జానా మేడం? మెడిసిన్స్. మేడం బిర్యానీ. అమ్మా వెజిటబుల్స్. అమ్మా అంత టెన్షన్లో కూడా నువ్వు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల కాపాడుకోగలిగా. నీకు ఎన్నిసార్లు చెప్పాను మనకు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా అని. ఇప్పుడు చూడు, వాడు ఇప్పుడే కాన్షియస్లోకి వచ్చాడు. నువ్వు కొంచెం ఆగు. వినే వాడికేమైంది? మీరంతా కొంచెం బయట ఉంటారా, వీళ్ళతో కొంచెం మాట్లాడాలి. చూసారా మనకేం జరగలేదని తెలియగానే ఎలా మాట్లాడుతున్నాడు. ఆఫీస్ విషయం కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇంకా ఏదైనా మాట్లాడితే వాడు టెన్షన్ పడతాడు. నువ్వురా, మీరు మాట్లాడి త్వరగా వచ్చేయండి బాబు. రా పదండి. వాడి గురించి ఏమైనా తెలిసిందా? పోలీసులు పట్టుకున్నారా? ఇప్పుడు దాకా అయితే ఇన్ఫర్మేషన్ లేచు. నాకు తెలిసి వాడు చచ్చుంటాడు. లేదు, వాడు చనిపోయి ఉంటాడు. వాడు చావకూడదని దిస్ ప్లేన్ ప్లేస్లో షూట్ చేశాను. వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి. పోలీసులు ఏమన్నా నా గురించి? నువ్వు కాన్షియస్లోకి వస్తే ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నారా? సిబిఐ వాళ్ళకి పోలీసు వాళ్ళకి నీ మీద పీకల దాకుందిరా. మన ఐబీ చీఫ్ మాథ్యూస్ నాకే 300 సార్ ఫోన్ చేశాడురా. నువ్వు డిశ్చార్జ్ అయితే నీకు ఉందిరా. వినే నాకు హెల్ప్ చేస్తావా? చెప్పరా. నేను షూట్ చేసిన బ్రిడ్జ్ కింద వాటర్ ఏ ఏరియాస్కి ఫ్లో అవుతుంది డీటెయిల్డ్ మ్యాప్ కావాలి. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్తో కంప్యూటర్ కావాలి. అరే 4 రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచావురా. ఒకవేళ వాడు బతుకున్నా నీకంటే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకోరా. పైన నేను చూడడానికి ఒకరు వచ్చారు, విజిటర్. వెళ్తాం పదరా. వెయిటింగ్ అక్కడ. వినే ఏ బై బై బై. హాయ్, ఐ యామ్ సో హ్యాపీ. కంగ్రాట్స్. డబుల్ టైటిల్ పడుంటే హ్యాపీ కంగ్రాట్స్. నువ్వు కాన్షియస్ స్టేట్లోకి వచ్చినందుకు హ్యాపీ. బాడీలో రాడ్ గుచ్చుకున్నా ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వలేదు, అందుకే కంగ్రాట్స్. యు నో ఐ యామ్ మెడికల్ స్టూడెంట్ రైట్? రిపోర్ట్స్ చూసావా? రిపోర్ట్స్ ఎందుకు చూడడం? నువ్వు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నిన్ను చూసుకుంది నేనే. నువ్వు చూసుకున్నావా? మరీ ఓవర్ చేకు. నాకు హెల్ప్ చేస్తావా? వెయిటింగ్. హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్తో కంప్యూటర్ కావాలి, వెరీ అర్జెంట్. బాడీలో రాడ్ గుచ్చుకున్నా నువ్వు ఇంకా కంట్రోల్ అవ్వవా? ఏం చేస్తున్నావు? జరుగు జరుగు జరుగు. మన లవ్ కి మా ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. లవ్వా? యాక్చువల్లీ నేను లవ్ చేసే ఐడియాలో నిన్ను. మీ అమ్మ ఏమన్నారు? ఏమంటుంది ఇప్పుడు ఇలానే అంటావు, తర్వాత గొడవ అయింది బ్రేకప్ అయింది అంటూ ఏదేదో చెప్తామని సీరియస్ గా తీసుకోలేదు. ఏంటన్నావు? ఊరికే చెప్పా, పడుకో. సార్ నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది. నా మీద యాక్షన్ తీసుకోండి. ఏ సెంటెన్స్ వేసినా ఓకే, బట్ గివ్ మీ 5 డేస్. 5 డేస్ ఎందుకు? నేను ఆ బైరోడ్ని పట్టుకోవాలి. ఇంపాసిబుల్. నువ్వు డిశ్చార్జ్ అవ్వగానే నేను ఐబి ఎంక్వైరీ చేయాలి. సార్ గివ్ మీ 2 డేస్ సార్.
రెండు రోజుల్లో అని పట్టుకుంటాను. దాని తర్వాత నా మీద ఏ యాక్షన్ అన్నా తీసుకోండి. వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు, వాడు కోలుకునే లోపల అని పట్టుకోవాలి. వాడు ఇంకా చాలా ప్లాన్ చేశారు సార్. అవన్నీ మేము చూసుకుంటాం, పోలీసులు చూసుకుంటారు. డోంట్ వేస్ట్ ఆర్ టైం, డాక్టర్తో మాట్లాడొస్తాను. సార్ వన్ మినిట్ సార్, ఇదంతా నేను చేసింది నా స్వార్థం కోసం కాదని మీకు తెలుసు. వాడు బయట ఉన్న ఒక్కొక్క గంట ఎవరో ఒకరికి ప్రమాదం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు నాకు టైం ఇచ్చారు, దాంట్లో రెండు రోజులు వద్దు సార్, 2 అవర్స్ ఇవ్వండి చాలు. ఇప్పుడు టైం 8:10 లోపల అని పట్టుకుంటాను. 2 అవర్స్లో పట్టుకోగలడా? వాడి బుర్రలో ఏదో ఐడియా ఉండే ఉంటుంది సార్, ఇచ్చి చూద్దాం. ఓకే, నెక్స్ట్ 2 అవర్స్ ఇస్ యువర్స్, క్యాచ్ హిమ్. థ్యాంక్ యూ సార్. ఆ కబోర్డ్లో డివైస్ అన్ని ప్యాక్ చేయి. ఓకే. ఈ హాస్పిటల్ 11th ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, మనం అక్కడికి వెళ్దాం సార్. యా 11th ఫ్లోరా, వచ్చేస్తాం. వాడు పడిపోయింది చాదర్ ఘాట్ బ్రిడ్జ్, ఎక్కువ దూరం పరిగెత్తలేదు. దోపి గల్లి, శంకర్ నగర్ కాలనీ, నింబోలియాట, మలక్పేట్, ఈ 4 ఏరియాలో ఏదో ఒక ఇంట్లోనో లేదా హాస్పిటల్లోనో వాళ్ళని బెదిరించి అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. హాస్పిటల్ వాడికంత సేఫ్ కాదు, అది డెఫినెట్గా ఒక ఇల్లు అయి ఉండాలి. వాడు ఏదైనా వెహికల్ ఎక్కి అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయిండొచ్చు కదా. కరెక్ట్, బుల్లెట్ తగలకపోతే వాడు అదే చేసిండేవాడు. కానీ బుల్లెట్ వూన్స్తో స్విమ్ చేసినందుకు చాలా ఎనర్జీ డ్రైన్ అయి ఉంటుంది, బ్లడ్ లాస్ కూడా. వాడికి ఇమీడియట్గా సేఫ్ ప్లేస్ ట్రీట్మెంట్ అవసరం. వాడు ఇప్పుడు అదే చేస్తుంటాడు. పోలీసులను యూజ్ చేయకూడదు, వాడు గురించి వెతకటం కానీ ఎంక్వైరీ కానీ చేయకూడదు. ఇప్పుడు ఆ రెండున్న చోటుకి పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు లేదా స్ట్రీట్లో ఎవరన్నా మనకు హెల్ప్ చేస్తే వాడిని అక్కడే నొక్కేయచ్చు. ఈ నిమిషం సిటీలో ఏ టీవీ ప్రోగ్రామ్ ఎక్కువ మంది చూస్తున్నారో తెలుసుకోవచ్చు. ఎస్, ఈ టైంలో వరుదిని పరిణయం అనే సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 18 లక్షల మంది సిటీలోనే చూస్తున్నారు. వాడు ఏ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా టీవీ సీరియల్ చూసే ఛాన్స్ లేదు. వాడి పక్కింట్లోనో ఎదురింట్లోనో అట్లీస్ట్ ఆ స్ట్రీట్లో ఒక్కళ్ళైనా సీరియల్ చూసే ఛాన్స్ ఉంది. వాడి ఏరియాలో ఇప్పుడు సీరియల్ చూస్తున్న లేడీస్తోనే వాడున్న చోటుని కనిపెట్టబోతున్నా. మరి నువ్వెలా స్క్రీన్ ముందు ఉంచు. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మీరు వరుదిని పరిణయం సీరియల్ చూస్తున్నారు. ఈ సీరియల్ నుంచి కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాం. కరెక్ట్ గా ఆన్సర్ చేసిన 40 మంది మహిళలకు 25,000 రూపాయలు విలువ చేసే పోతి సాముద్రిక పట్టుచీర బహుమతిగా ఇవ్వబడుతుంది. మరో 20 మంది మహిళలకు సామ్సంగ్ 19-inch ఫ్లాట్ టీవీ బహుమతిగా ఇవ్వబడుతుంది. నౌ ఫర్ ద లక్కీ లేడీ, ద ఫస్ట్ ప్రైజ్
మారుతి స్విఫ్ట్ కార్ బహుమతిగా ఇవ్వబడుతుంది. వావ్, ఇంట్రెస్టెడ్ డివోసీ కింద నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. రెడీగా ఉండండి, ఈ 40 మైళ్ళకి మాత్రమే. సో లేడీస్, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్. మధు, ఛానల్ వాళ్ళు మనం వేసిన స్క్రోలింగ్ కట్ చేసి ఇలాంటి కాంపిటీషనే జరగట్లేదని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. నువ్వు డైరెక్ట్గా ఛానల్కి వెళ్ళు, వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయి. గో. ఓకే. Shiva, it's unbelievable. Okko street nunchi 5-6 callers unnaru. హలో హలో జీటీవీ హలో హలో జీటీవీ హలో జీటీవీ అందరూ కొంచెం సైలెంట్ గా ఉండండి సార్. ఏవో ప్రశ్నలు అని చెప్పి 2 నిమిషాలు సీరియల్ కట్ చేశారు. పార్థు వరుదిరితో గొడవపడి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. కరెక్ట్, ఇదే మీ పోటీ. ఇప్పుడు పార్థు మీ ఏరియాలో, అంతెందుకు? మీ స్ట్రీట్ లోనే ఏదో ఒక ఇంట్లో ఉండొచ్చు. అతను ఎక్కడున్నాడో కనిపెట్టమే ఈ పోటీ. ఫస్ట్ ప్రశ్నలే అన్నారు, ఇప్పుడు పోటీ అంటున్నారు. ప్రశ్నలా పోటీయా? సరిగ్గా చెప్పవయ్యా. ఈవిడ ఎక్కువ మాట్లాడుతుంది, కాల్ కచ్చి. అందరూ జాగ్రత్తగా వినండి. మీ కాల్ మధ్యలో కట్ అయిందంటే అది మేమే కట్ చేసామని అర్థం. మళ్ళీ మేమే కాల్ చేస్తాం, రెడీగా ఉండండి. ఇప్పుడు పోటీ మొదలవబోతుంది. మరో 20 నిమిషాల్లో పోటీ పూర్తవుతుంది. మీరు చేయాల్సింది చాలా సింపుల్. వింటున్నారా? వింటున్నా వింటున్నా వింటున్నాను వింటున్నాం. మీ స్ట్రీట్ లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టి 2 క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్ క్వశ్చన్, పార్థు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేసాడు, మీ ఇంటికి అనో వచ్చాడా? సెకండ్ క్వశ్చన్, వాళ్ళకి మాత్రం వినపడేలా మెల్లిగా 2 బుల్లెట్లు తీసారా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా. అంతే. ఫస్ట్ క్వశ్చన్, పార్థు గొడవబడి ఇంట్లో నుంచి వచ్చేసాడు, మీ ఇంటికి అనో వచ్చాడా? సెకండ్ క్వశ్చన్, మెల్లిగా 2 బుల్లెట్లు తీసేశారా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా. వాళ్ళు ఏం చెప్పినా మాట్లాడకుండా వచ్చింది. ఇది ఫస్ట్ రౌండ్, చాలా సింపుల్ రౌండ్. పాల్గొన్న వాళ్ళందరికీ సర్వ లక్షణాలతో కూడిన పట్టు, సాముద్రిక పట్టు. మీ స్ట్రీట్ లాడటం పూర్తవగానే ఇదే నంబర్కి రీడైల్ చేయండి. ఇప్పుడు కట్ చేస్తున్నాం. శివ, ఏం చేస్తున్నావు? లేడీస్, జస్ట్ లేడీస్, ఇన్నసెంట్ ఉమెన్. ఆడవాళ్ళతో ఎవరన్నా స్పై చేయిస్తారా? సార్, మన ఆడాల గురించి మీకు తెలీదు. మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే స్పై. వాళ్ళంతా పుట్టుకతోనే స్పై. ఇక్కడ మాట్లాడుతూనే వెనకున్నోడు వీపు చూస్తున్నాడా నడువు చూస్తున్నాడా అని తిరగకుండానే కనిపెట్టగలరు. మొగుడు ఎవరికన్నా వాట్సాప్ చేస్తే ఫోన్ చూడకుండానే వాడు మొహం చూసి అది ఒఫీషియల్ అన్అఫీషియల్ అని చెప్పేస్తారు. యాంటెనా, రేడార్, సెన్సార్ అన్నీ వాళ్ళ కళ్ళలోనే ఉంటాయి. వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళకి ఏం ప్రమాదం రాదు, భయపడకండి. పార్థు ఇక్కడికి వచ్చాడా? 2 బుల్లెట్లు తీసేశారా? ఏ పార్థు, అలాంటి వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? ఏమడుగుతున్నారో అర్థం కాలే. తెలీదమ్మా. ఏంటి న్యూసెన్స్? పార్థు అని ఎవరు లేరే? ఏ పార్థు? ఇక్కడ లాంటి వాళ్ళు ఎవరు లేరు. బుల్లెట్లే అంటే ఏం అర్థం కావట్లేదు. నీకేమైనా పిచ్చా? శివ, ఆల్మోస్ట్ అన్ని కాల్స్ వచ్చాయి. హలో. హలో, చెప్పండి. అడిగాను సార్. ఏమన్నారు? పిచ్చా అని అడుగుతున్నారు సార్. చీరెప్పుడిస్తారు? కొట్టడానికి వస్తున్నారు సార్. పార్థు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఇప్పుడు మీరు అడిగిన ఇళ్లలో పార్థు అని ఎవరు లేరే? ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. తిట్టటం, ఏం బుల్లెట్లు, ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి సమాధానాలు కాకుండా మీలో ఎవరికైనా వేరే సమాధానం చెప్పారా? ఏ ఇంట్లో వాళ్ళైనా? హలో. హలో, చెప్పండి. మా నా పేరు వరదాక్ష అండి. చెప్పండి. మా ఇంటికి 10 ఇళ్ళవతలు ఓ ఇంటికి వెళ్ళి మీరు చెప్పినట్టే అడిగానండి. వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్లే. నేను అలా అడగగానే షాక్ అయ్యి, నీకెలా తెలుసు? ఇక్కడికి రావద్దు, వెళ్ళిపో అన్నారండి. వినే, మిగతా కాల్స్ మీరు చే, వాళ్ళకి వినపడకూడదు. ఇంటి నంబర్ చెప్పగలరా? మా ఇంటి నంబరా అండి? కాదు, వాళ్ళ ఇంటి నంబర్. వాళ్ళ 21 అండి. కాంపౌండర్ సురేష్. సార్, నాకు పట్టు చీర, టీవీయా? టీవీనేమా, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఫోన్ చేస్తాం. అలాగే సార్. రే, ఇక్కడున్న డివైస్లను తీసుకెళ్ళి కింద ఉన్న అంబులెన్స్ వచ్చి మనం వెంటనే బయలుదేరాలి. ఆ ఇంట్లో 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. 4 రోజులుగా అందరు మొబైల్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్. లాస్ట్ 4 డేస్లో ఏది లాగిన్ అవ్వలేదు, ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ ఇంట్లో ఉండే సురేష్ 46-year-old ప్రైవేట్ హాస్పిటల్ కాంపౌండర్. 1 సెకండ్, ఇప్పుడు శాటిలైట్ థర్మోగ్రఫీలో ఇంటిని చూద్దాం.
పైన ఐదుగురు, కింద ఐదుగురు, ఒకే ఫ్యామిలీని వేరువేరుగా పెట్టాడు. పాము ఇక్కడే ఉంది సార్. వాడున్న స్ట్రీట్లో ఎంతమంది కాల్ చేశారు? లక్కీలీ 7 కాలర్స్. అది చాలు, వాళ్ళకి మాత్రమే కాల్ చేస్తాను. మీ పేరు చెప్పండమ్మా. సుమతి మోహన్. అద్దంకి వనజాక్షి. అఖిల మెట్టపల్లి. పద్మ. సంధ్యా కృష్ణమూర్తి. ఫాతిమ. కోమల సార్. శివ. కోమల వాడున్న పక్కింట్లోనే ఉంది. గుడ్. ఇప్పుడు మీ అందరికి వేరు వేరే ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. పద్మ, మీ ఇంటి నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ 4 ఇంటి పక్కన చెట్టు దగ్గర నుంచి. ఓకే సార్. సార్, లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి 2 టీంలు రెడీగా ఉండమన్నట్టు. మనకి ఎప్పుడైనా అవసరం పడచ్చు, మనం స్పాట్కి వెళ్దాం. హలో సంధ్య. చెప్పండి సార్. మీ ఇంటి నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ 5 తర్వాత ఒక మొబైల్ ఇస్త్రీ బండి ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్తున్నాను సార్. అమ్మ నేను రానా? నువ్వు ఆగవే. ఇది వెళ్ళేది ఎవరికి తెలియకూడదు. ఓకే లేడీస్, ఇప్పుడు దాకా మీ అందరితో విడివిడిగా మాట్లాడాను, ఇప్పుడు అందరితో ఒకేసారి మాట్లాడబోతున్నాను. అందరికీ వినిపిస్తుంది కదా? Yes sir. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. గుడ్. ఇప్పుడు మీ అందరికీ నిజం చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు ఒక ఇంటి చుట్టూ వేరే వేరే ప్లేస్లో ఉన్నారు. ఇది టీవీ ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక పోలీస్ ఆపరేషన్. పోలీస్ ఆపరేషన్? మీ వీధిలో మీరు రోజు చూస్తున్న ఇంట్లో ఒక పెద్ద హంతకుడు ఉన్నాడు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలకు ప్రమాదం, పోలీసులు వాళ్ళని కాపాడగలరు, కానీ వాడికి కొంచెం డౌట్ వచ్చినా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. నేను చెప్పినట్టు చేస్తే మీరు వాళ్ళని కాపాడగలరు, ఏమంటారు? ఏంది సార్ పోటీ అని చెప్పి తీసుకొచ్చి ఇలా హంతకుడి దగ్గర ఎరికిచ్చారు సార్? నాకు బాత్రూమ్ వస్తుంది సార్. అంటే టీవీ, కారు, పట్టు చీర అన్ని అబద్ధమేనా సార్? రేపు పొద్దున అన్ని న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్ లో మీదే హెడ్లైన్ న్యూస్. భయం వేస్తుంది సార్. మీ వీధిలో ఒక ఫ్యామిలీని కాపాడటానికి ఆలోచిస్తున్నారా? మిస్సెస్ సంధ్యా కృష్ణమూర్తి సార్, మీ స్కూల్ డేస్ లో మీరు ఒక ఎన్సీసీ లీడర్. మీకెలా తెలుసు సార్? మీ ఫేస్బుక్ లో ఒక పాత ఫోటో ఉంది. మీకు ధైర్యం లేదా? ఆడవాళ్ళు అవటం వీక్ అనుకుంటున్నారా? లేదు సార్, నేను రెడీ. నేను ఎన్సీసీ స్టూడెంట్నే కాదు సార్, రాయలసీమ బిడ్డను కూడా. సార్, నేను కూడా రెడీ సార్. ఇక్కడ తెలంగాణ బిడ్డని, ఏం చేయాలో చెప్పుర్రి. హలో, కోస్తా కూతురు ఇక్కడ, నేను కూడా రెడీ. మే హైదరాబాద్ కి హూ, మే భీ తయారు. నేను రెడీ. నేను రెడీ సార్. గుడ్. మిస్సెస్ కోమలా, మీ ఇంటి పక్కలే కదా? అవును సార్. నేను చెప్పినట్టు చేయండి. ఓకే సార్. మీ ఇంట్లో ఏదైనా ఒక స్పీకర్ ఉందా? అవును సార్.
ఓకే కదా? ఏం ఓకే? 2 hours అన్నావు, 2 hours 40 minutes అయింది. సార్ మనన్న రాకెటే సార్ పంపుతున్నాం యాక్యురేట్గా చేయటానికి, ఇదే చాలా ఎక్కువ సార్. వాటెవర్, రేపు నీ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. నా మీద యాక్షన్ తీసుకోవడానికి మీరిద్దరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సార్, కానీ దీంట్లో ఒక మెలికి ఉంది. దగ్గరని చెప్తా, 6 నెలలుగా ఐబీలో ఇలా ఎందుకు చేసావని నా మీద యాక్షన్ తీసుకుంటే, 6 నెలలుగా ఇంత జరుగుతున్నా మీరెందుకు కనిపెట్టలేకపోయారు అని మీ మీద కూడా ఎంక్వైరీ జరుగుద్ది. సార్ ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చే టైం, భక్తవచనం సార్ మీకు ఈక్వల్ రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు మీ మీద ఎంక్వైరీ వేస్తే ప్రమోషన్ ఆయనకి వెళ్ళిపోద్ది, ప్రమోషన్ రాకుండా రిటైర్ అయితే పెన్షన్ తగ్గుద్ది. మొత్తం లైఫ్ టైంలో 1 crore 40 lakhs 36,000 మీకు లాస్. ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకోవటం వల్ల కరెక్ట్ సార్, వాట్ ఈస్ సేయింగ్ ఇస్ కరెక్ట్. రే సార్ ఆలోచించుకుంటున్నారు, నువ్వు బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేయి. దీనికి ఒక మార్గం ఉంది సార్, ఇదంతా మీ ఆపరేషన్, మీ ప్లాన్ అని చెప్పండి. 6 నెలలుగా క్రైమ్ రేట్ తగ్గింది, ఆ వాట్సాప్ వీడియో ఆ ఊరికి వెళ్ళింది, వాడి తమ్ముని చంపింది, ఇప్పుడు వీని పట్టుకుంది, ఇదంతా మీ సీక్రెట్ మిషన్. మీ ఆర్డర్ ప్రకారం నేను చేశాను, మీకు డబుల్ ప్రమోషన్, అన్ని మ్యాగజీన్లో మీ గురించి ఆర్టికల్స్, టీవీలో స్కూప్ న్యూస్, August 15th medal. ఇది సీక్రెట్ మిషన్ అని చెప్పండి, ప్రజల కోసం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం అని చెప్పండి, ఇంకేం చెప్పకూడదు. అండర్స్టాండ్? ఇప్పుడు ఆయన నీకు ఎస్ సార్ అనాలా? ఏ అతను అలా మాట్లాడుకో. ఓకే, వీడు మామూలు కాదు. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావయ్యా? హే కొత్త కార్ సూపర్ ఉంది కదా, నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా? కొత్త కార్, కొత్త డ్రెస్, పక్కనే ఒక అమ్మాయి, ఇవన్నీ ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు కరెక్టా? వావ్ చాలి, నా పేరు నీకు తెలుసు, నేనేం పని చేస్తున్నాను, నువ్వు నాకు ఎలా తెలుసు, నేను నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాను, ఇవన్నీ నీకు తెలియదు కదా? తెలీదు. సరే నేను ఇప్పుడు ప్లేస్కి వెళ్తున్నాను, నువ్వు నాతోనే ఉండు, ఒక్కొక్కటిగా అన్నీ నీకే తెలిసిపోతాయి. ఓకే ఓకే. తను మాటి వెయిటింగ్ ఫర్ యూ, కమ్. హే శివ, చెప్పాను కదా. యా యా, ఐ హర్డ్ అబౌట్ హిమ్. హలో సార్. ఏమయ్యా, పబ్లిక్ ఫోన్ కాల్స్ 6 నెలలుగా చాటుగా వింటున్నావంట, వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకునేది వింటే తప్పు కదా? అది ఆఫీస్లో బోర్ కొడుతుంటే ఖాళీగా ఉన్నానని. అంటే నేను ఫోన్లో మాట్లాడినంత వీడు వినేశాడా? సరే, వాడు నిన్ను 1 o'clock వెళ్ళి ఇక్కడ ఉండమన్నాడు. 1:20 అయింది సార్, 1 అని ఫోన్లో చెప్పొచ్చుగా. ఆ వాడి దగ్గర ఉన్న వాచ్ ఉందా? ఇప్పుడే 1 అయిందని చెప్పు. హాస్పిటల్, వాడి పేరేంటి?
నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్ ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికే కదా. ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషాన్ని, తేలికి కొండని ఎందుకు సృష్టించాడు? కానీ ఆ కొమ్ముల్ని విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు, మనిషికి మెదడు, మెదడుంది కదా, బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. ఏ జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప. ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు, వాళ్ళని చంపితే తప్పేంటి? లక్షల సంవత్సరాల క్రితం ఒకడిని చంపి వాడి భార్యని ఎత్తికెళ్లారని మిగతా వాళ్ళందరూ గుహలోకెళ్ళి దాక్కున్నారు. గుహలోకెళ్ళి పట్టుకుంటే తలుపులొచ్చాయి, తలుపులు పగల కొడితే తాళాలొచ్చాయి, తాళాలు పగల కొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నాయకుడొచ్చాడు. ఇంత నాగరికతకు కారణమేంటి? భయం. అది పుట్టించిందెవరు? మేము. కానీ భయం అంటే ఎటు మాకు తెలీదు. తెలీదా? ఆ రోజు నీ తమ్ముడిని నేను షూట్ చేసినప్పుడు అరిచాడే, అదే భయం. అది చూస్తూ జనాల్లోనూ దాక్కున్నావే, అదే భయం. భయపెట్టడం మాకు తెలుసు. అందుకని నిన్ను ఊరికే వదిలేశాను అనుకోకో. ఆ హాస్పిటల్ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇవాళ, ఇప్పుడు, ఇంకా సేపట్లో ల్యాంకో హిల్స్ 1000 టన్నుల బండరాయి, దాన్ని ఆపుతున్న ఓ చిన్నరాయి. దానికి ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ని అపాయింట్ చేశాను. చావబోయే వేల మంది గురించి వాళ్ళకి బాధ లేదు, వాళ్ళిద్దరి పిల్లలు చావకూడదు అంతే. ఏదో హైడ్రోక్లోరిక్ ఆసిడ్, దాంతో పాటు H2O కలిపి ఆ చిన్న రాయిలో పోస్తే ఒక పర్టికులర్ టైంలో ఆ చిన్న రాయి పొడి పొడి అయిపోతుంది. అందువల్ల సపోర్ట్ లేకుండా ఉన్న పెద్ద రాయి ఏమవుతుంది? డమ్ము 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 డమ్ 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 డమ్. 30 అడుగుల బండ, 6 అడుగుల మనుషుల్ని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, చిన్న పెద్ద, జాతి మతం తేడా లేకుండా అందరినీ తొక్కి తొక్కి నలింపి వెళ్ళు, వెళ్ళి కాపాడు. హాస్పిటల్ నీకు ఫైనల్ రౌండ్. ఇది ఆపగలవేమో చూసుకో. 1:45కి నువ్వు అక్కడ ఉండాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. 1:00కి నువ్వు రాలేదా? ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకో.
ఈ మధ్య పట్టుబడిన సీరియల్ కిల్లర్ భైరవుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన 6 పోలీసుల్ని హతమార్చాడు. మాకొచ్చిన సమాచారం ప్రకారం భైరవుడి నెక్స్ట్ టార్గెట్ సిటీలో ఒక పెద్ద హాస్పిటల్ అని తెలుస్తోంది. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కు పెద్ద ఎత్తున ప్రాణాపాయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంఘటనను నియంత్రించడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ గా డీజీపీ రవిచంద్రన్ను నియమించారు. మీ అందరి సపోర్ట్ ఉంటేనే భైరవుని పట్టుకోగలం. ఇప్పటిదాకా బ్లాక్కో పోలీసుండి ఉంటారు, ఇక నుంచి ఫ్లోర్కో పోలీసు ఉంటారు. సీసీటీవీ కెమెరా సర్వలెన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? నేనే సార్. రికార్డ్ మోడ్లో పెట్టి వెళ్ళిపోకూడదు సార్. రికార్డ్ అయ్యేది లైవ్లో వాచ్ చేయాలి. ఓకే సార్. ఎవరి మీద డౌట్ వస్తే ఇమీడియట్గా ఫ్లోర్ పోలీస్కి వాకీలో ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. ఈ సంఘటన జరగకముందే పోలీసులకు అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని, సిటీలోని అన్ని హాస్పిటల్స్ వద్ద కావలసినంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సిటీ కమిషనర్ కుమార్ గణపతి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో. హలో, హాయ్. నీకు అసలు గుర్తుందా? చదువుకున్న అమ్మాయి లేక కొంచెం ఉన్న కామన్ సెన్స్ లేదు. ఇప్పుడేంటి, నీ ఫ్రెండ్ ఇంటికి ఏముంది? ఇది తప్ప ఇంకేం తెలియదా నీకు? నేను దానికోసం ఫోన్ చేయలేదు. ఈ రోజు ఒక హాస్పిటల్ కి హౌస్ సర్జన్ గా వెళ్ళాను. అక్కడ ఒక కాంపౌండర్ ఎవరినో బతిమాలతో ఏడుస్తున్నాడు. డౌట్ వచ్చి ఫాలో చేశాను. అతను అచ్చం భైరవుడు లాగే ఉన్నాడు, అది చెప్పడానికి నీకు కాల్ చేశాను. కానీ నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడా. అది ఏ హాస్పిటల్? నువ్వు ఎక్కడో ఆ
నాతో మాట్లాడుకు, నేనేమైపోతే నీకెందుకు? ఏ హాస్పిటల్ హౌస్ సర్జన్ గారు, వాడి పేరేంటి? లైఫ్ కేర్ హాస్పిటల్ జనరల్ వార్డ్ కంపౌండర్ రామచంద్ర. హలో సార్. హా శివ, ఏమైంది? అది ఏ హాస్పిటల్ తెలుసు సార్? బైరోడ్ ఇప్పుడు అక్కడే ఉన్నాడు, ఇంకో గంటలో పట్టుకుంటాను. ఏ హాస్పిటల్ సార్? కొంచెం వెయిట్ చేయండి సార్, విషయం స్ప్రెడ్ అయిందంటే హాస్పిటల్ ప్యానిక్ అయ్యి వాడు అనుకుంది జరుగుద్ది. ఇది నేనే హ్యాండిల్ చేస్తాను. హలో హలో, మీ అబ్బాయి ఎక్కడ నాకు తెలుసు. మా అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు. అయితే వెళ్ళు సార్. మీరు పోలీసా? నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్, చెప్పండి సార్ ప్లీజ్. మీ అబ్బాయిని కాపాడే బాధ్యత నాది, ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఎంతమందిని చంపుతున్నారు, ఎలా చంపుతున్నారు, బైరవుడు ఎక్కడ సార్ చెప్పు. ఎంతమందిని? అందరినీ సార్. అందరినా? మరి ఎక్కడ చూపించగలవా? చూపిస్తాం సార్. రా.
ఓకే సార్, ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం లేదు అనడానికి భైరవుణ్ణి ఉదాహరణగా చెప్పచ్చా? మనుషుల్లో మానవత్వం ఉంది. ఇదే హాస్పిటల్లో ఇంతకు ముందే నాతో కలిసి చాలా మంది ప్రాణాలు కాపాడారు. కానీ ఏ భూకంపం తుఫాను లాంటి పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు మాత్రమే మనలోన మానవత్వం బయటకు వస్తుంది. ఇప్పుడు పరిగెత్తుతున్న ప్రపంచంలో మన పక్కనున్న మనిషి మొహం చూడటానికి కూడా మనకు టైం లేదు. మనం చూసేదల్లా సెల్ ఫోన్ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్, టీవీ స్క్రీన్. ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనలో మానవత్వం బయటకు వస్తుంది. మిగతా టైం అంతా లైక్ చేయటం, షేర్ చేయటంతోనే సరిపోతుంది. మీ పక్కనున్న మనిషిని లైక్ చేయండి, మీ ప్రేమను షేర్ చేయండి. బైరవుడ్లో ఉన్న సాడిజం మనలో కూడా ఉంది. వాడికి 15%, మనకి 4%. అదొక భర్త భార్య మీద, పిల్లల మీద చూపిస్తాడు. ఒక యజమాని తన కింద పనిచేసే వాళ్ళ మీద చూపిస్తాడు. అధికారులు ప్రజల మీద చూపిస్తారు. భైరవుణ్ణి చంపటంతో మనం ఒక రోగిని మాత్రమే చంపాం, రోగాన్ని చంపలేదు. ఆ రోగం మనలో కూడా ఉంది, దాన్ని పెరగనివ్వకూడదు. పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం.